హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో భాగంగా ఆల్జీబ్రాకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 15, దెన్ 5x/5x²-11x+5 వాల్యూ ఎంతో మనం ఫైండ్అవుట్ చేయాల్సి ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలామంది సాధారణంగా ఏం చేస్తారంటే, దీన్ని ఉపయోగించి ఈ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 15 అనే ఈక్వేషన్ ఉపయోగించి ఎక్స్ వాల్యూ రాబట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూ రాబట్టడానికి ప్రయత్నించినట్లయితే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఈ ఎక్స్ ప్లస్ 1/x లోకి మార్చుకోగలమేమో ప్రయత్నించాలి. అప్పుడు మనకి చాలా సింపుల్గా ఆన్సర్ రాబట్టవచ్చు. ఓకే, మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, మనకి 5x/5x²-11x+5 అవుతుంది. నేనేం చేస్తానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 5x/x అవుతుంది. డినామినేటర్లో 5x²-11x+5/x అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, ఇంకేముంటుంది 5 ఉంటుంది. ఓకే, మనకి దీన్ని సెపరేట్ చేసినట్లయితే 5x²-11x+5/x అవుతుంది. ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ ఇంకా 1x ఉంటుంది. అంటే మనకేమొచ్చింది, 5x-11+5/x వచ్చింది. ఓకే, ఈ రెండు టర్మ్స్ నేను దగ్గర రావడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే 5x+5x-11 ఈ మిడిల్ టర్మ్ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు రాశాం. ఇప్పుడు ఈ రెండిట్లో మనం 5 కామన్ తీయొచ్చు కదా, కాబట్టి 5 కామన్ తీస్తున్నాను. అంటే 5 కామన్ తీసినట్లయితే 5 కామన్ తీస్తే ఏం రాసుకోవాలి, ఎక్స్ రాసుకోవాలి. ప్లస్, ఇక్కడ మనం 5 కామన్ తీస్తాం, మరి న్యూమరేటర్ వదిలేసి ఎక్స్ అని రాయకూడదు కదా. 5 నేను న్యూమరేటర్ని ఎట్లా రాయొచ్చు, 5 × 1 అని రాయొచ్చు. 5 × 1 = 5. మనం 5 కామన్ తీస్తాం కాబట్టి దాని ప్లేస్లో 1 రాయాలి. అంటే 1/x-11. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ తెలుసు కదా 15 అని. దీని ప్లేస్లో మనం 15 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే 5/5 × 15-11. 5/5 = 75. 75 - 11 = 5/64 అవుతుంది. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 5/64 అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. ఇలా మనకు కన్వీనియంట్గా మార్చుకున్నట్లయితే, అలా కాకుండా ఇక్కడ ఎల్సిఎం తీసుకుని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుకుని సాల్వ్ చేయడానికి మనకు చాలా టైమ్స్ మనకు వేస్ట్ అవుతుంది. ఇట్లా మీరు అంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం స్లోగా ఎక్కువ స్టెప్స్ వేసి చెప్పడం జరిగింది. మనం చూసిన వెంటనే ఒక ఐడియా వస్తుంది అనమాట, ఈ రెండింటిలో మనం ఎక్స్ కామన్ తీయొచ్చు, లేకపోతే ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు ఇలా మారుతుందని. కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా వేగంగా మీరు చేయగలుగుతారనమాట. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ x² + 3x + 1 = 0, దెన్ ఫైండ్ x⁴ + 1/x⁴. ఇట్లాంటి ఆల్జీబ్రిక్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ వీలైతే ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x² + 3x + 1 = 0. వీ హ్యావ్ టు ఫైండ్ x⁴ + 1/x⁴. ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని x + 1/x గానో x - 1/x గానో మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ మనం త్రో అవుట్గా ఎక్స్తో డివైడ్ చేశాననుకోండి, x² / x అంటే ఒక ఎక్స్ కట్ అవుతుంది, ఎక్స్. 3x / x, ఎక్స్ ఎక్స్ గ్యాన్సిల్ 3 వస్తుంది. ప్లస్ 1/x, ఇక్కడ ఎక్స్ లేదు కదా కట్ చేయడానికి, = 0. ఇప్పుడు ఈ 3ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళామనుకోండి, ఎల్హెచ్ఎస్లో ఇవి రెండు ఉంటాయి కదా, అంటే x + 1/x = -3 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి x + 1/x కానీ x - 1/x కానీ తెలిసినప్పుడు మనకి x² + 1/x² ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే అంటే ఇఫ్ x + 1/x = some a అనే ఒక నెంబర్ ఉంటే, అంటే ఇక్కడ a ప్లేస్లో -3 ఉంది, దెన్ మనకి
x square plus 1 by x square value ఎంత అవుతుందంటే a square minus 2 అవుతుందన్నమాట. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ 2 అవుతుంది. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. మనకి x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 డైరెక్ట్ గా చేయలేము, దీన్నే మనం 2 టైమ్స్ అప్లై చేస్తాం. అంటే దీని నుంచి మనకి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ రాబడదాం ఫస్ట్, ఎందుకంటే x ప్లస్ 1 బై x వాల్యూ తెలుసు కాబట్టి. ఏంటి ఫార్ములా మనకి, ఏ స్క్వేర్ మైనస్ 2, ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఎంత ఉంది, మైనస్ 3 ఉంది, అంటే మైనస్ 3 స్క్వేర్ మైనస్ 2, మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9 అయిపోతుంది కదా, 9 మైనస్ 2 అంటే 7. మళ్ళీ ఇంకొకసారి ట్రిక్ని అప్లై చేసినట్లయితే అంటే x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 ఎంత అవుతుందంటే మళ్ళీ ఏ ప్లేస్లోకి ఎంత వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2 అంటే 7 స్క్వేర్ మైనస్ 2, 7 7 ఆర్ 49 మైనస్ 2 ఈక్వల్ టు 47. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్ ఉపయోగించినట్లయితే ఇట్లాంటి సమస్యని చాలా ఈజీగా తక్కువ సమయంలో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, దెన్ ఏ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ బి మైనస్ 2 హోల్ క్యూ ప్లస్ సి ప్లస్ 3 హోల్ క్యూ వాల్యూ ఎంత. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క సమ్ మనకి 0 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా. ఏ మైనస్ 1 వాల్యూ ఒకవేళ నెగిటివ్ నెంబర్ అయిందనుకుందాం, మనం స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ నెంబర్ అయిపోతుంది, అంటే మనం పాజిటివ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2ని స్క్వేర్ చేస్తే 2 2 ఆర్ 4 వస్తుంది, అలాగే మైనస్ 2ని స్క్వేర్ చేసినా సరే 4నే వస్తుంది, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 అయిపోతుంది కాబట్టి. కాబట్టి ఇక్కడ మనం ఏ ప్లేస్లో ఏ నెంబర్ రాసినా, అంటే 1 కంటే పెద్ద నెంబర్ రాసినా చిన్న నెంబర్ రాసినా వస్తే ప్లస్ నెంబర్ లేకపోతే మైనస్ నెంబర్ వస్తుంది, ఆ వచ్చిన నెంబర్ని మనం స్క్వేర్ చేస్తున్నాం మళ్ళీ అప్పుడు అది ప్లస్ నెంబర్ అయిపోతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ప్లేస్లో ఎనీ నెంబర్ రాస్తే మనకి పాజిటివ్ వాల్యూనే వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా మనకి నెగిటివ్ అయ్యే అవకాశం లేదు, బి ప్లేస్లో ఏ నెంబర్ రాసినా సరే, నెగిటివ్ నెంబర్ రాసినా పాజిటివ్ నెంబర్ రాసినా మనకి ఫైనల్గా వచ్చే నెంబర్ని ఎలాగూ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ చేస్తే ఇది కూడా ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇది కూడా ప్లస్ అయిపోతుంది, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి. మనం ఏవైనా 3 ప్లస్ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 అయ్యే అవకాశం ఉంటుందా, అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఛాన్స్ ఉండదు కదా. ఏదైనా మనకి కొన్ని ప్లస్ నెంబర్స్ కొన్ని మైనస్ నెంబర్స్ ఉన్నప్పుడే వాటిని యాడ్ చేసినప్పుడు 0 రావడానికి అవకాశం ఉంది, కానీ మనకి వీటి యొక్క సమ్ 0కి ఈక్వల్ అయ్యింది కాబట్టి ఇండివిజువల్గా ఇవి 0స్ అయిపోవాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. అంటే దీని వాల్యూ 0 అవ్వాలి, దీని వాల్యూ 0 అవ్వాలి, దీని వాల్యూ కూడా 0 అవ్వాలి, అప్పుడు మాత్రమే వీటి యొక్క మొత్తము 0 అవడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి 0 అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనకి ఏ మైనస్ 1 ఈక్వల్ టు 0 అవ్వాలి, అలాగే బి ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవ్వాలి, అట్ ద సేమ్ టైం సి మైనస్ 3 ఈక్వల్ టు 0 అవ్వాలి, అప్పుడే మనకి వాటి యొక్క మొత్తం కూడా 0 అవుతుంది. దీని నుంచి మనం ఈ మైనస్ 1ని ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే ప్లస్ 1 అవుతుంది కదా, ఏ ఈక్వల్ టు 1 వచ్చింది. దీని నుంచి మనకి బి ఈక్వల్ టు మైనస్ 2 వస్తుంది, దీని నుంచి సి ఈక్వల్ టు 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి 1 ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ తెలుసు కాబట్టి మనం ఫైండ్అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఏ ప్లస్ 1 హోల్ క్యూ ప్లస్ బి మైనస్ 2 హోల్ క్యూ ప్లస్ సి ప్లస్ 3 హోల్ క్యూ వాల్యూ ఫైండ్అవుట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ ప్లేస్లో మనం ఎంత రాస్తాం, 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ బి ప్లేస్లో మైనస్ 2 మైనస్ 2 క్యూబ్ సి ప్లేస్లో 3 ప్లస్ 3 క్యూబ్. ఇక్కడ 1 ప్లస్ 1 అంటే 2 క్యూబ్ అవుతుంది. ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాం, మైనస్ 4 వస్తుంది యాడ్ చేస్తే క్యూబ్, 3 ప్లస్ 3 6 క్యూబ్ అవుతుంది. 2ని క్యూబ్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 ఆర్ 4 4 2 ఆర్ 8 అవుతుంది. ప్లస్ మైనస్ 4ని క్యూబ్ చేస్తే మైనస్ 4 ఇంటూ మైనస్ 4 ఇంటూ మైనస్ 4 4 4 ఆర్ 16 16 4 ఆర్ 64 వస్తుంది. అయితే నెగిటివ్ నెంబర్ వస్తుంది, స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది కానీ మళ్ళీ క్యూబ్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబరే వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాబట్టి దీని వాల్యూ మైనస్ 64.
ప్లస్ 6 క్యూబ్ అంటే 6 × 6 × 6, 6 × 6 = 36, 36 × 6 = 216. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ ఇది నెగిటివ్ నెంబర్, కాబట్టి ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తాం అనుకోండి, 216కి మనం 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 224 అవుతుంది, -64. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 4 − 4 = 0. ఇక్కడ 2లోని 6 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకుంటాం, 12లోని 6 మైనస్ చేస్తే 6 = 116. అంటే దీని వాల్యూ, అంటే ఈ కావాల్సిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుందన్నమాట, 160 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 16, బి ఈక్వల్ టు 5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఓకే, మనకి ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ ఫైండ్అవుట్ చేయాలి. మనం సాధారణంగా ఇలా చేసామనుకోండి, ఏ ప్లేస్లో 16, బి ప్లేస్లో 5 రాసి సింప్లిఫై చేయడానికి ప్రయత్నించామనుకోండి, కాలిక్యులేషన్కి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. కానీ ఇందులో ఉన్న లాజిక్ అర్థం చేసుకున్నట్లయితే, మనం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం, ఇవి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు, ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఇట్లాంటి ఫార్ములాస్ నేర్చుకుంటాం కదా, వాటిని అప్లై చేసుకున్నట్లయితే దీని వాల్యూని మనం కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఒక ఫార్ములా నేర్చుకుంటాం, ఏంటంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ సారీ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా మనకు గుర్తించినట్లయితే ఇది చాలా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి రెండు సేమ్ టర్మ్స్, వన్ టైం కట్ అవుతుంది. అంటే ఇంక మనకు ఫైనల్గా ఏముంది, 1/a - b ఉంది. ఓకే, దిస్ ఈక్వల్ ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, 1/a మీన్స్ 16, b మీన్స్ 5, 16 నుంచి 5 మైనస్ చేస్తే 11 కదా, అంటే 1/11. ఇలా మనకి చాలా ఈజీగా ఈ ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ని అప్లై చేసుకుని మనం ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.